హలో అందరికి నమస్కారం నేను మిశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీ ముందుకి నిజాన్ని నిర్భయంగా మాట్లాడడానికి వచ్చాను అది ఏ విషయం అంటే ఆడవాళ్ళు శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ కి వెళ్ళవచ్చా వెళ్ళకూడదా ఇన్ కేస్ వెళ్ళకూడదంటే దానికి కారణం పీరియడ్స్ ఏనా 2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ఏ వయసు మహిళలైనా వెళ్లి పూజలు చేయవచ్చని తీర్పునిచ్చింది అంతకు ముందు ఆ ఆలయంలో 10 నుండి 50 ఏళ్ల లోపు మహిళలకు ప్రవేశంపై దశాబ్దాలుగా మహిళలు ఆలయంలోకి ప్రవేశించాలని చాలా ప్రయత్నాలు చేశారు అయితే దానికి భక్తులు కొంతమంది ఆందోళనకారులు జరగనివ్వలేదు అయితే ఒకటి రెండు ప్రయత్నాల తర్వాత చివరికి పోలీసుల సహాయంతో ఇద్దరు మహిళలు బిందు కనకదుర్గలు 2019 జనవరి 2న ఆలయంలోకి వెళ్ళగలిగారు అయితే దాని తర్వాత ఏమైంది వారు ప్రవేశం తర్వాత ఆలయాన్ని శుద్ధి కోసం మూసివేశారు గంట పాటు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మళ్ళీ ఆలయాలను తెరిచారు అయితే ఇప్పుడు వెళ్ళవచ్చా వెళ్ళకూడదా అనే విషయానికి వస్తే వెళ్ళకూడదనే చెప్తాను అసలు దాని కారణం ఏంటో కూడా చెప్తాను బట్ ఇది తెలుసుకునే ముందు అసలు ఆ అయ్యప్ప స్వామి జీవితం గురించి తెలుసుకుందాం ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే స్వామి వారి జీవిత చరిత్ర మనకు తెలియాల్సిందే విషయంలోకి అయితే వెళ్ళిపోదాం బట్ అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఈ విషయాన్ని అందరికి తెలిసేలా చేయండి ఇక స్వామి వారి జీవిత చరిత్ర విషయానికి వస్తే అయ్యప్పను హరిహర సుతుడు ధర్మశాస్త మరియు మణికంఠుడు అనే పేర్లతో పిలుస్తాము అయ్యప్ప ఈ పేరులో అయ్య అనగా విష్ణువు మరియు అప్ప అనగా శివుడు అనే అర్థం ముందుగా అయ్యప్ప స్వామి జననానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం మహిషాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది శివునికి విష్ణువుకి పుట్టిన సంతానం తప్ప నన్నెవరు చంపకూడదు అది కూడా ఆ హరిహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది దానికి బ్రహ్మ తదస్సు అని అంటారు కాబట్టి అయ్యప్ప స్వామి యొక్క జననం ఖచ్చితంగా జరగాలి ఇప్పుడు అయ్యప్ప స్వామి యొక్క జననం ఎలా జరిగిందో తెలుసుకుందాం అయ్యప్ప స్వామి యొక్క జననం శివుడు మరియు మోహిని రూపం దాల్చిన విష్ణువు యొక్క కలయిక వలన జరిగింది పురాణాల ప్రకారం భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను అమరత్వాన్ని ప్రసాదించమని శివుడికి ఘోర తపస్సు చేస్తారు అయితే శివుడు దానికి అమరత్వాన్ని ప్రసాదించే శక్తి తనకి లేదని చెప్తారు అప్పుడు భస్మాసురుడు మరొక కోరికను కోరుతాడు భస్మాసురుడు ఎవరి నెత్తి మీద అయితే చేతిని పెడతారో వాళ్ళు భస్మం అయిపోవాలని చెప్పేసి దానికి శివుడు సరే అంటారు అయితే ఆ భస్మాసురుడు శివుని నెత్తి మీద చేతిని పెట్టి శివుణ్ణి భస్మం చేసేసి పార్వతీదేవిని తన సొంతం చేసుకోవాలని అనుకుంటారు అయితే అదే సమయానికి విష్ణుమూర్తి అక్కడికి మోహిని రూపంలో అవతారం ఎత్తి వస్తారు ఆ మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి ఆ భస్మాసురుడు మైమరిచిపోతాడు వెంటనే ఆమెకు ఆకర్షితుడవుతాడు భస్మాసురుడు మోహిని పెళ్లి చేసుకోమని కోరతాడు అయితే నాకు నృత్యం అంటే చాలా ఇష్టం నృత్యంలో తనకు సాటి ఉన్న వాళ్ళని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటానని మోహిని చెప్తుంది దానికి భస్మాసురుడు అంగీకరించి నృత్యం ప్రారంభిస్తాడు భస్మాసురుడు మోహిని అడుగులకు అడుగులను కలిపాడు నృత్యం చేసే సమయంలో మోహిని తన చేతిని తన తల మీద పెట్టుకుంటుంది అదే భంగిమని భస్మాసురుడు కూడా చేస్తాడు ఆ రకంగా తన చేతిని తన తల మీదే పెట్టుకొని భస్మాసురుడు అంతమైపోతాడు ఆ తరువాత మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి అలానే శివుని యొక్క కలయిక అనేది జరుగుతుంది ఆ కలయిక ద్వారానే మనకి అయ్యప్ప స్వామి జననం కూడా జరిగింది అయితే అయ్యప్ప స్వామి జననం తర్వాత శివుడు మరియు మోహిని అయ్యప్ప స్వామి యొక్క మెడకి బంగారపు గంటను కట్టి పంపానది తీరాన్న వదిలి వెళ్లారట అయితే అదే సమయానికి అటువైపుగా వస్తున్న పండాల రాజైన రాజశేఖరుడు ఆ బిడ్డను చూసి పిల్లలు లేని తనకి ఆ పరమశివుడే ఈ పసికందుని వరంగా ఇప్పించారని చెప్పి ఆనందంతో ఆయనను అంతఃపురానికి తీసుకుని వెళ్తారు అయితే ఆ బిడ్డను చూసి మహారాణి కూడా చాలా సంతోషిస్తుంది వారు ఆ బిడ్డని దత్తత తీసుకుంటారు అలాగే మెడలో బంగారపు గంట ఉండడం వల్ల ఆయనకి మణికంఠ అని నామకరణం చేస్తారు అయితే అయ్యప్ప స్వామి అడుగు పెట్టిన వేళ విశేషం వల్ల ఏడాది తిరిగే లోపే ఆవిడి 12 మగబిడ్డకి జన్మనిస్తుంది అతని పేరే రాజరాజన్ ఇద్దరు అబ్బాయిలు యువరాజుల్లాగానే పెరిగిన అయ్యప్ప స్వామి మాత్రం యుద్ధ కళలలో వివిధ శాస్త్రాలు పురాణాల్లో తన ప్రతిభ కనబరిచారు అయితే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అయ్యప్ప స్వామిని రాజ్యాధికారిగా చేయాలని చెప్పి తండ్రి అనుకుంటారు అయితే ఇది తల్లికి ఇష్టం ఉంటుంది ఎందుకంటే తన సొంత కొడుకే రాజ్యాధికారి అవ్వాలని చెప్పి అనుకుంటుంది అయితే దానికోసం అయ్యప్ప స్వామిని చంపించారు
చేశారనుకొని మంత్రి మరియు వైద్యుడి సహాయంతో తనకి తలపోటుగా ఉందని తగ్గాలంటే పులిపాలు కావాలని కావాలని అయ్యప్ప స్వామి ముందు రాజుగారిని కోరుతుంది. ఆ పులిపాలు తీసుకురావడానికి ఎవరు సహకరించరు కానీ తల్లి ప్రాణాల కోసం అయ్యప్ప స్వామి తానే వెళ్తానని చెప్పి రాజుగారికి చెప్తారు. తండ్రి వద్దంటున్న తండ్రిని ఒప్పించి మణికంఠుడు ఆవు పాలు తేవడానికి వెళ్తారు. అయితే ఇంతలోపు నారదుడు మహిషి దగ్గరికి వెళ్లి నిన్ను చంపడానికి మణికంఠుడు వస్తున్నాడని చెప్పగా మహిషే అయ్యప్ప స్వామికి గేద రూపంలో ఎదురు వెళ్తుంది. అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదురిస్తారు. అయ్యప్పకి మహిషులకి మధ్య జరిగిన భీకర యుద్ధంలో చివరగా మహిషిని నేలపైకి విసిరగొడతారు. ఆ దెబ్బకి గేద రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. అలా ఆయన జీవిత లక్ష్యం పూర్తయింది. అయితే ఆ మహిషిని సంహరించిన తర్వాత ఆమె శరీరంలో నుంచి ఒక అందమైన మహిళ బయటకు వస్తుంది. ఆమె అయ్యప్పని చూసి తనను వివాహం చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తుంది. అయితే అప్పుడు అయ్యప్ప ఏమంటారో తెలుసా, తాను బ్రహ్మచార్యంలో ఉన్నానని అందువల్ల ఇప్పుడు వివాహం చేసుకోలేనని చెబుతారు. అయితే ఎప్పుడైతే తన కొండకు కన్యస్వాముడు రాకుండా పోతారో అప్పుడు వివాహం చేసుకుంటానని చెప్తారు. దీంతో ఆ దేవత కన్యస్వాములు వస్తున్నారో రారో చూడడం కోసం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం పక్కనే మల్లికాపు రత్తమ్మ పేరుతో వెలసింది. ఆ తర్వాత పులిపాలు కోసం వెళ్లిన మణికంఠుడు డైరెక్ట్ గా పులినే తీసుకుని వస్తారు రాజ్యానికి. అది చూసిన తల్లికి అప్పుడు అర్థమవుతుంది తాను ఎంత పెద్ద తప్పు చేశాను అని చెప్పి క్షమాపణ కోరి రాజుగారు మహారాణి కూడా రాజ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతారు. అయితే అప్పుడు మణికంఠుడు ఇలా అంటారు, తన జననానికి కారణం అనేది పూర్తయింది, నేను వెళ్లాల్సిన సమయం అనేది ఆసన్నమైంది, కాబట్టి నేను ఇప్పుడు బాణాన్ని విసిరుతాను, అది వెళ్ళి ఎక్కడైతే పడుతుందో అక్కడ తనకు ఒక గుడిని కట్టవలసింది కింద చెప్తారు. ఈ గుడి కట్టడం పూర్తయ్యాక పరశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని మకర సంక్రాంతి పర్వదినాన ప్రతిష్ఠించారట. ఇకపోతే అయ్యప్ప స్వామి ఆ భంగిమలోనే ఎందుకు ఉంటారో తెలుసా, ఆయన బ్రహ్మచారి కాబట్టి ఆయన తొడల మీద ఎవరికి కూడా స్థానం లేదని అర్థమట. ఇప్పుడు విషయం ఏంటంటే ఆడవాళ్ళు గుడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది. అయితే ఇప్పుడు వరకు చెప్పిన కథ ప్రకారం ఎక్కడా కూడా పీరియడ్స్ టాపిక్ అనేది రాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి స్వామి వారే చెప్పింది ఏంటి, నేను బ్రహ్మచర్యంలో ఉన్నాను కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను, బట్ నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను, ఎప్పుడైతే నా కొండకి కన్యాస్వాములు రావడం మానేస్తారో అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నట్లు చెప్పారు ఆయన. బ్రహ్మచర్యం అంటే ఏంటి, శరీర అవసరాలు కుటుంబ బంధాలు అన్ని వదిలేసి పూర్తిగా సన్యాసిలాగా బ్రతకడం. కాబట్టి ఇప్పుడు వయసు వచ్చిన అమ్మాయిని వెళ్ళడం, వయసు రావడం అంటే ఏంటి, పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం, అంటే మనం అమ్మతనానికి ఆరంభ దశలో ఉండడం అన్నమాట. సో మనం వెళ్ళడం వల్ల ఆయన బ్రహ్మచర్యం దీక్షకి భగ్నం కలుగుతుంది కాబట్టి వెళ్ళకూడదనే నియమాన్ని పెట్టారు. ఇంతగా కావాలనుకుంటే బిఫోర్ 10 ఇయర్స్ వాళ్ళు అండ్ ఆఫ్టర్ 50 ఇయర్స్ వాళ్ళు అయితే వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు వెళ్ళడం వల్ల. అసలు కంప్లీట్ గా వెళ్ళకూడదు అంటే ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడాలి, కానీ వెళ్ళొచ్చు కానీ దానికంటూ ఒక వయసు పరిమితి ఉన్నది, అది కూడా ఎందుకు, పీరియడ్స్ అనేవి రీజన్ కాదు, కేవలం స్వామి వారి దీక్ష అనేది భగ్నం కాకుండా ఉండడం గురించి అని చెప్పి అది సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి వారి ద్వారానే వచ్చింది కాబట్టి అలా నియమాన్ని పెట్టారు. కాదు కూడదు ఇదేమీ కాదు, కేవలం పీరియడ్స్ వల్లనే మా ఆడవాళ్ళని వెళ్ళనివ్వట్లేదు అది వాదించే వాళ్ళకు కూడా నేను ఒక విషయం చెప్తున్నాను, అది కూడా ఒక అందుకు మంచిదే కదండి, పీరియడ్స్ వల్లనే రానివ్వట్లేదు అని అనుకుంటే దీనికి మరొక విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి, మన బాడీలో హార్మోన్ చేంజెస్ ఎప్పుడవుతాయో మనకు తెలియదు, పీరియడ్స్ ఎప్పుడొస్తాయో కూడా మనం షూరిటీ ఇవ్వలేము. అటువంటప్పుడు ఒక కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా ఇలాంటిది జరిగితే అక్కడ ఎటువంటి సదుపాయాలు కూడా లేవు, లేదు మేము ఏదో ఒకటి చేస్తామంటే అలా అనుకున్నప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి, ఒకప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎవరిని కూడా బయటికి రానిచ్చేవారు కాదు, దానికి ఒక కారణం ఉన్నది, ఎందుకు అడవుల్లో ఉండేవాళ్ళం, ఇలాంటి ప్రదేశాల్లో ఉండేవాళ్ళం కాదు మనం అప్పట్లో. అలా అడవుల్లో ఉన్నప్పుడు పులులు సింహాలు ఆ రక్తపు వాసనకి మనుషుల్ని తినేయడానికి వస్తాయి కాబట్టి అసలు ఇంట్లో నుంచి బయటకే రాకూడదనే నియమాన్ని ఒకటి పెట్టారు. దీన్ని నాకు తెలిసినంత వరకు చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే జనరేషన్ మారుతుంది కాబట్టి మనం కూడా మారాలని మనమే చెప్తున్నాం కాబట్టి. అప్పట్లో లాగా మనం అడవుల్లో బతకట్లేదు, ఇప్పుడు మనం ఒక సొసైటీలో బతుకుతున్నాం అనే మాట కూడా మనమే చెప్తున్నాం కాబట్టి. కానీ ఇప్పుడు గుడి పేరు చెప్పుకొని మనం వెళ్తుంది ఒక అడవిలోకే, అక్కడ ఇలాంటిది జరగకూడదని ఏమైనా జరిగితే అప్పుడు కూడా సేమ్ జరిగే సిచ్యువేషన్ ఇదే కదండి, ఏ పులుకో సింహానికో మనం ఆహారం అవ్వాల్సిందే కదా, కాబట్టి ఇది కూడా మనం మైండ్ లో ఉంచుకునే మాట్లాడాలి కదా. నేను ఇది ఎవరి మనోభావాల్ని దెబ్బతీయడానికి మాట్లాడట్లేదు, నేను కూడా ఒక ఆడపిల్లనే కాబట్టి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మిగిలిన వారికి కూడా అర్థమయ్యేలా చెప్దాం అనేది నా ఈ ప్రయత్నం. ఇది ఎంతవరకు అర్థమైందో అర్థమవ్వలేదో నాకైతే తెలియదు, కానీ స్వామి వారి దీక్ష అనేది భంగం కాకూడదు కాబట్టి ఈ నియమాన్ని పెట్టారన్న ఒక్క విషయాన్ని గ్రహించి అంద
అందరూ కూడా దాన్ని అనుసరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి.